అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, నేను ఒక్కడి ఇంటి కాడ ఉన్నాను. అబ్బా ఇవాళ ఎవరు ఆర్డర్ నాతో అవుతే నేను ఒక్కడి ఇంటి కాడ ఉండాలా? సర్లే టీవీ చూద్దాం, టీవీలో ఏదో ఒకటి కొత్త కార్టూన్ వస్తుంది కదా బొమ్మలు అయితే చూద్దాం టీవీలో. హే బల్లే బల్లే, ఈ డోరేమన్ గన్ను కూడా స్కూల్ మానేమన్నాను, ఆడుకోవడం మాటనుకున్నా మావకు భయపడి వెళ్ళిపోయేటాడు స్కూల్కి. సర్లే ఫ్రెండ్స్, మనం అయితే హ్యాపీగా టీవీ అయితే చూద్దాం. హే టీవీలో బొమ్మలు పెట్టుకుని సో బొమ్మలు అయితే చూద్దాం. కొత్త సినిమా ఏముంది? కొత్త సినిమా హనుమాన్ ఉంది కదా, చదవతే హనుమాన్ సినిమా అయితే చూద్దాం మనం. ఏంటిది అయ్యో అరే యార్, కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? నా బ్యాడ్ లక్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, కరెంటు కూడా ఇప్పుడే పోయింది. ఛీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే మామా నువ్వెక్కడ ఉన్నావు? ఇంటికి చాప్ కట్టేడి. అరే చాప్ చాప్ కట్టే దగ్గరికి వెళ్ళి చాప్ పడితే ఆడుకుందాం. అరే యారు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మామేడు పొద్దున్న నుంచి కనపడట్లేదు. రే మావా మావా, రే మామ ఎక్కడున్నాడు? అరే యారు మామ కూడా లేడా? రే చాప్, అరే యారు చాప్ కూడా లేడు, కొంప తీసేవాడు ఇంట్లో కానీ పడుకున్నాడా? రే చాప్, ఏ ఈ మూలన ఉన్నావా? అరే ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, మరి ఎక్కడున్నాడు చాప్ కాడు? అరే యారు ఎవరూ లేరండి ఫ్రెండ్స్ ఇంటికాడా. ఇప్పుడు నాకు అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే మామ ఎక్కడున్నావరా బాబు, ఒకసారి ఇటు రారా? అరే యారు మామ ఏంటి గాయస్, ఇక్కడ ఎక్కడ లేడు, పైన కూడా టీవీ చూద్దామని పైకి వెళ్ళినప్పుడు పైన కూడా లేడు, కొంప తీసి బయటకు ఆరందో లేదో చూద్దాం ఆగండి. ఎక్కడున్నాడు ఏంటి మామ? రే మామ నువ్వేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావురా, నీ గురించి కింద అంతా ఎదుగుతున్నాను. యారా సింజాన్ ఏంటి, నా గురించి ఎందుకు ఎదుగుతాం ఏంటి? రీ మామ అందరూ స్కూల్కి వెళ్ళిపోయారా, నేను ఒక్కడే ఇంటికాడ ఉన్నాను, కొంచెం మన ఇద్దరం ఏదో ఒకటి ఆడుకుందాం దారా. రే సింజాన్ నీకు ముందే చెప్పాను, మీ ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళిపోవంటే నా మాట విన్నావా? నా మాట వినకుండా స్కూల్ అయితే మానేసో జర్మనీ నాటకం వేసి, ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఉండు, నేను కూడా నీతో ఆడను, ఇదే నీకు వాళ్ళంత పనిష్మెంట్. నువ్వు కూడా ఆడవా? సర్లే ఇంటికాడ నేను ఒక్కడిని ఆడుకోవడానికి ఏముంది? అరే యారు ఒక్కడిని ఏం ఆడుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మామా మామా పోనీ నాకు ఒక హెల్ప్ చేస్తావా? హెల్పా, ఏమి హెల్ప్ రా? మామా మామా ఒకసారి నా సెల్ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి నీ సెల్ ఫోన్ ఇస్తావా? గేమ్స్ అయినా ఆడుకుంటాను సెల్ ఫోన్లో, ప్లీజ్ మామా. రే రే సింఛాన్, నేను మట్టికి నీకు మట్టికి ఇవ్వండిరా సెల్ ఫోన్ మట్టికి. అసలు నీకు ఫోన్ ఎత్తే అసలు అన్నం కూడా తింటలేదు ఈ మధ్యన, నీకు మట్టికి ఇవ్వను, వెళ్ళిపో వెళ్ళిపో. అంతేలే మామా నువ్వు కూడా ఇవ్వను. చా ఫ్రెండ్స్ ఇవ్వాలి మనకు నెట్ బ్యాలెన్స్ అయితే అయిపోయింది, లేకపోతే ఫ్రీ ఫైర్ కార్ గేమ్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అరే యారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా ఎవడు ఇంటికాడ లేడు, ఒకసారి నోపితేగాడికి ఫోన్ చేద్దాం ఆగండి. కొంప తీసి నోపితేగాడు కానీ ఇంటికాడ ఉన్నాడేమో. అదిగో నోపితేగాడు ఎత్తరా ఫోన్ ఎత్తరా. హలో నోబిత ఎక్కడున్నావు? రే ఏంట్రా, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను, సార్ క్లాస్ చెప్తున్నారు, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఏ వెళ్ళిపోయావా క్లాస్కి? అవునరా నేను వెళ్ళిపోయిన క్లాస్కి. సరే సరే సార్ నా దగ్గరికి వస్తున్నారు, ఫోన్ పెట్టేస్తున్నాను, బాయ్ బాయ్ బాయ్. అరే యార్ వీడు కూడా పెట్టేశాడా, వీడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడంట ఫ్రెండ్స్. చా చా చా, అరే యార్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటికాడ ఆడుకోవడానికి ఎవడూ లేడు, పక్కింట్లోకి మా పక్కింట్లోకి ఎవరో కొత్తగా వచ్చారు ఫ్రెండ్స్, పిల్లలు ఇద్దరు పిల్లలు, సో వాళ్ళతో అయితే ఆడుకుందాం. సో పదండి పదండి వాళ్ళతో అయితే ఆడుకుని, సో వాళ్ళతో అయితే ఎంజాయ్ చేద్దాం. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళారో లేదో చూద్దాం. వాళ్ళు మొన్న కొత్తగా మా ఇంటి పక్కన ఉన్న హౌస్కి అయితే రెంట్కి వచ్చారు, సో వాళ్ళతో అయితే ఆడుకుందాం. వీళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా? అరయ్యా డోర్ అయితే కొడదాం ఆగండి. హలో అంకుల్ డోర్ తీయండి ప్లీజ్. అంకుల్ ఆంటీ డోర్ తీయండి. అరే యార్ ఏలేంటబ్బా డోర్ తీయట్లేదు, ఏం తీయట్లేదు, వీళ్ళు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా? ఇక్కడి నుంచి కొడదాం ఆగండి. హలో అంకుల్ ఆంటీ, హలో అంకుల్ అంకుల్ ఒకసారి డోర్ తీయండి. అరే యార్ వీళ్ళు ఇంట్లో లేరనుకోండి ఫ్రెండ్స్. అబ్బా ఇప్పుడు ఎవరూ లేరు ఇంట్లో, ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. రే మామా నువ్వేంట్రా ఇంకా అక్కడే నుంచి ఏదో చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? అరే యార్ మా అమ్మ అంతా కూడా మాట్లాడతలేదు ఫ్రెండ్స్, మనం స్కూల్కి వెళ్ళలేదని. చా ఇదేంటి మైకిల్ మామ ఫోన్ చేశాడు. హలో మైకిల్ మామ ఏంటి ఫోన్ చేసావు? సింఛాన్ ఒకసారి మా ఇంటికి రండిరా, ఇక్కడ ఎవరు నన్ను కొడుతున్నారా, వచ్చి కాపాడండిరా. అవునా మామ, ఎవరు వాళ్ళు ఇంటికి, ఎవరు నిన్ను కొడుతుంది? రే నాకు తెలియదురా, గుమ్మని రండిరా, నువ్వు మామని వేసుకునిరా, నువ్వు అక్కడే వస్తే వీళ్ళని కొట్టలేవు, గుమ్మని మీ మామను కూడా రమ్మను, మీ మామ ఫోన్ కలవట్లేదు, నేను మీ మామకే చేశాను. అవునా సరే సరే ఇప్పుడే వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను, నువ్వేం కంగారు పడదు మామ, ఇప్పుడే నేను మామ అయితే వస్తున్నాం. అరే యార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మైకిల్ మామని ఎవరు కొడుతున్నారంట. రీ మామ రీ మామ
ఎక్కడున్నాడు మామ, ఎక్కడే ఉన్నాడా? రే మామ మామ, మన మైకిల్ మామని ఎవరు కొడుతున్నారంటా, పద పద మనం వెళ్ళి మన మైకిల్ మామని ఎవరికైనా కలపడాలి, లేకపోతే మన మైకిల్ మామ మామూలుగా ఉండడు, చాలా బాధపడితే ఏడుతో మాట్లాడాడు మామ ఫోన్ నాతో. రే సించాన్, మళ్ళీ నాటకం మొదలు పెట్టావా? ఇంతగా ఇన్ని నాటకాలేస్తావు? మైకిల్ మామ ఇందాక నాకు పొద్దున ఫోన్ చేశాడు, ఇంటికి కూడా రమ్మన్నాడు. మళ్ళీ మైకిల్ మామని ఎవరో కొడతారంటావు ఏంట్రా? హే, నువ్వేదో ప్లాన్ వేసావు కానీ నీ ప్లాన్లో నేనేం పడను, వెళ్ళిపోరా. రే మామ నిజమేరా, మైకిల్ మామని ఎవరో కొడుతున్నారా? ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు, పాపం చాలా బాధలో ఉన్నాడనుకుంటా, ఏడుతున్నాడు, ఏడుతూ మాట్లాడాడు పాపం, రా మామ వీళ్ళు కాపాడుతాం. రే సించాన్, నువ్వు నాకు తెలిసి ఏదో ప్లాన్ వేసావు, నేను మట్టికి నీ ప్లాన్లో మట్టికి పడను, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను మట్టికి రాను, నీ ఇష్టం. మామ నువ్వు రావా, సర్లే ఇంక నేనే వెళ్ళి కాపాడుతాను. అయ్యయ్యో ఫ్రెండ్స్, మామ అవుతే నేను చెప్పిన మాటలు అవుతే నమ్మట్లేదే, అక్కడ చూస్తే మైకిల్ మామ పాపం ఏడుస్తూ మాట్లాడాడు ఫోన్లో, నేనవుతే ఒక్కరిని వెళ్తున్నాను. రే మామ నాకేమైనా అవుతే ప్లీజ్ రారా, నిజంగానే మైకిల్ మామ అవుతే ఫోన్ చేశాడు, అరే యార్ మైకిల్ మామ ఎలా ఉన్నాడో ఏంటో, అరే గాయస్ మనం అయితే ఫాస్ట్గా వెళ్దాం. అయ్యయ్యో మైకిల్ మామ వస్తున్నాను, మైకిల్ మామ, అరే యార్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఫాస్ట్గా అయితే మైకిల్ మామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు కానీ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? అరే యార్ మైకిల్ మామ ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి అయితే మనం ఫోన్ చేద్దాం అగండి. అరే యార్, ఈ కార్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది, కార్ కూడా మనకు అయితే నడిపలేకపోతున్నాం. అరే మైకిల్ మామ వచ్చేస్తున్నాను. అరే యార్ కార్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది. ఓకే గైస్, మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం, ఒక్కసారి మైకిల్ మామకు అయితే ఫోన్ చేద్దాం ఎలా ఉన్నాడు ఏంటో. అది మైకిల్ మామ ఫోన్ ఎత్తి మామ ఫాస్ట్గా. అరే యార్ మైకిల్ మామ ఏంటి ఫోన్ ఎత్తట్లేదు. రే మైకిల్ మామ ఫోన్ ఎత్తరా ఒకసారి. ఎత్తాడు. హలో మైకిల్ మామ, మైకిల్ మామ ఎలా ఉన్నాను, బాగానే ఉన్నావా ఇంటికి? రే సించాన్ ఫాస్ట్గా రండ్రా, వీళ్ళెవరు నన్ను కుమ్మేస్తున్నారు, ఫాస్ట్గా రండ్రా ప్లీజ్ రా. మామ వస్తున్నాం వస్తున్నాం, నీ దగ్గరికే వస్తున్నాను, నువ్వేమీ కంగారు పెట్టుకు ప్లీజ్. అరే యార్ ఫ్రెండ్స్, మన మైకిల్ మామ అయితే చాలా ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, అక్కడ ఎలా ఉందో ఏంటో పాపం. మన మామని రమ్మంటే మామేమో ఏదో నేను ప్లాన్ వేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ మైకిల్ మామకి నిజంగా జరిగిందని తెలియట్లేదు. అరే యార్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఫాస్ట్గా అయితే మనం అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, రై రైమంటూ పోతున్నాను నేను అయితే. సో మీరు అయితే ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేసాను ఫ్రెండ్స్, మనం అయితే ఫాస్ట్గా ఏంటంటే మైకిల్ మామ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. రే మైకిల్ మామ ఎవర్రా నేను కొట్టేది, ఇప్పుడు కానీ వాళ్ళు నాకు కళ్ళేదంగా కనపడాలి, మొత్తం వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతాను వాళ్ళని. అరే యార్ పిచ్చ కొట్టుడు మామూలుగా కొట్టడం వాళ్ళని, ఎవరు అసలు ఎందుకు మన మైకిల్ మామను కొడుతున్నారో నాకు అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్. సో ఇదిగోండి మనం అయితే వేరే సిటీకి అయితే వచ్చేసాం, మన మైకిల్ మామ ఉండే ఊరుగా అయితే. సో మనం అక్కడ కొండకి అయితే మన మైకిల్ మామ అయితే ఉంటాడు. సో మైకిల్ మామ వచ్చేస్తున్నాను మామ. అరే యార్, అరే 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 కారింటర్ బాబు ఈ టైంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది దేవుడా. అరే యార్ మనం అయితే ఇంకా గేర్ మార్చి ఫాస్ట్ కొట్టాలి, ఇంకా స్పీడ్ మామూలుగా లేదు. రే 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 ఏంట్ర ఎవరు రే ఈ కార్ ఏంటో, మన మామను ఇప్పుడు కొత్త కూర కొనమన్నా కొండు, ఇప్పుడు ఈ పాత కూరలోనే ఉంటాడు, ఇదేమో కంట్రోల్ తప్పేస్తుంది. అరే యార్ మనం మర్చిపోయాం ఫ్రెండ్స్, ఇంతకి మనకేంటంటే మన దగ్గర వెపన్ లేదు, అండ్ అలాగే మనం వాళ్ళతో పోరాడడానికి మనకి మనుషులు కూడా లేరు. ఇప్పుడు మనం ఒంటరిగా వెళ్తే మనం కూడా బుక్ అయిపోతాం, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అరే యార్ ఏం చేయాలి ఫ్రెండ్స్, అర్జెంటుగా ఐడియా. మనం దారిలో వెళ్లే ముందు ఒక గన్ ఎట్టుకుని వెళ్దాం, ఒకవేళ కానీ అక్కడ కానీ క్రిమినల్స్ కానీ ఉంటే మన మైకిల్ మామ దగ్గర వాళ్ళని అయితే మన గన్తో షూట్ చేసేయచ్చు. అరే యార్ ఇదిగోండి ఇక్కడ మనం గన్ షాప్కి అయితే వచ్చాం. సో ఇక్కడికి వచ్చాక మనం ఒక గన్ అయితే కొని మైకిల్ మామ దగ్గరికి అయితే తట్టుకెళ్దాం. సో ఈ గన్ మన దగ్గర ఉంటే వాళ్ళు అయితే మనల్ని ఏమీ చేయలేరు. అరే యార్ ఈ డోర్ ఏంటి ఓపెన్ అవ్వట్లేదు. అరే యార్ ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు. అరే ఈ షాప్ కూడా క్లోజ్ చేసేసింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే యార్ ఇప్పుడు ఏం చేయాలి. అరే దేవుడా ఈ గన్ షాప్ ఎలాగైనా ఓపెన్ అవుతే బాగున్నాయి. అరే యార్ చా ఫ్రెండ్స్ మనం అయితే ఇంకేం చేయలేం, మనం అయితే వెళ్ళిపోదాం. సో మైకిల్ మామ దగ్గర గన్స్, మైకిల్ మామ మర్చిపోయాను, మైకిల్ మామ వాళ్ళ ఇంటికాడ అయితే గన్స్ ఉంటాయి కదా, సో ఆ గన్ మనం ఫస్ట్ మైకిల్ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మనం ఏంటంటే గన్ అయితే తీసుకుని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. అరే యార్ దేవుడా మన మైకిల్ మామ గన్స్ ఉంచాడా లేదా ఇంటికాడ. సో మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్దాం. అరే మైకిల్ మామ నీ గురించి వస్తున్నాను నేను అయితే. అది అయింది ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మైకిల్ మామ దగ్గరికి అయితే వెళ్దాం. అరే యార్ గొనుగు తీసాను ఏంటో దేవుడా. అరే 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 కంట్రోల్ అవుతా అవ్వట్లేదు ఈ కార్కి ఏమైంది మళ్ళీ. అరే దేవుడా
ఈ కోరకు అవుతే ఇంకా నాకైతే అర్థం కావట్లేదు. అరే మైకిల్ మామ, మైకిల్ మామ ఫోన్ చేసి చాలా సేపు అయింది. మైకిల్ మామ ఎలా ఉన్నాడు ఏంటో రే? మైకిల్ మామ వచ్చేస్తున్నామగరా. అరే రా ఆంటీ, అడి తప్పుకోండి. అయ్యో బాబోయ్, ఆంటీని ఎవరు నాకు ఉద్దేశం? అరే యార్ అడి తప్పుకోండి. మైకిల్ మామ, అరే యార్ మైకిల్ మామ ఇల్లుకి అవుతూ వచ్చాం. ఫ్రెండ్స్ మన మైకిల్ మామ దగ్గర అక్కడ చూడండి. అరే యార్ ఎవరో ఉన్నారు ఇక్కడ అవుతే. దేవుడా ఎవరై ఉంటారు వాళ్ళు అవుతే. మనం అయితే సీక్రెట్ గేట్ ఎప్పించైతే వెళ్దాం ఫ్రెండ్స్. మనం మెయిన్ గేట్ నుంచి వెళ్తే మనం కూడా అయిపోతాం. సో సీక్రెట్ గేట్ ఎప్పించైతే వెళ్దాం. అరే దేవుడా ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే నాకు అయితే అర్థం కావట్లేదు. అది మనం ఇది అయితే ఎక్కుదాం. అరే యార్ ఇది ఎక్కలేకపోతున్నాను నేను. అరే అరే ఇప్పుడు ఇది ఎలా ఎక్కాలి? అరే యార్ ఇది కూడా ఎక్కలేకపోతున్నాను నేను. అది 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 ఎక్కరా ఎక్కరా. అరే గాయస్ ఇది కూడా అందట్లేదు మనకు అయితే. అమ్మయ్యా అది అమ్మయ్యా. అరే యార్ ఇక్కడ ఎవరో ఉన్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో ఉన్నారు. అరే గాయస్ అక్కడ చూడండి, మన మైకిల్ మామ చుట్టూరు రౌండప్ చేస్తున్నారు. అరే దేవుడా ఎవరు వీళ్ళు ఇంతకీ? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పాపం మన మైకిల్ మామని ఎవరు కొడుతున్నారు. అరే యార్ మన దగ్గర గన్స్ కూడా లేవే, ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? అరే దేవుడా మైకిల్ మామ, అరే పాపం మన మైకిల్ మామ చూడండి, ఆడెవడో కొట్టేస్తున్నాడు. అరే దేవుడా పాపం కదా. అరే మైకిల్ మామ నీకేమైందిరా? అరే ఫ్రెండ్స్ చూడండి చూడండి, వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు. అరే దేవుడా ఇంతకీ వీళ్ళు వచ్చింది ఈ సూపర్ కార్ కోసం అంటారా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన మైకిల్ మామ దగ్గర ఉన్న ఈ సూపర్ కారు దబ్బడానికే వీళ్ళు అయితే మన మైకిల్ మామను అయితే కొడుతున్నారు అనుకుంటా. రే మైకిల్ మామ, ఇప్పుడు మైకిల్ మామను ఎలా కాపాడాలి? దేవుడా నాకు అయితే అర్థం కావట్లేదు. మన మైకిల్ మామ అయితే వంగ పెట్టి గుద్దేస్తున్నారు అది కొన్ని చూడండి. అరే దేవుడా, రే 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 ఆపండ్రా, రే ఆపండ్రా నా, రే ఆపరా రే. అరే యార్ ఇది నా మాట కూడా వినట్లేదు. రే 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 మీ ఓన్ ముందు చంపేళ్ళరా. రే రే మీ 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 టీమే కదా చెప్పరా అడిగి. రే ఆగండి ఆగండి ఆగండి. రే మైకిల్ మామని ఎందుకు కొడుతున్నారు? రే సించాన్ వచ్చావా? ఇంత టైం పట్టిందా? వీళ్ళు నన్ను కుమ్మేశారా సించాన్. డ్రైవీడు వీడు పట్టుబడానికి ఎగాడు ఎవడో వచ్చాడు, ఇప్పుడు వీడు నిన్ను కాపాడతాడేంట్రా మైకిల్. వీడు కూడా నా చేతులు అయిపోతాడు చూడు. రే పట్టుబడానికి ఎవడరా నువ్వు? ఎవడు మీ మైకిల్ మామని డబ్బులు ఇమ్మని అడిగాం, వాడు ఇవ్వనన్నాడు. కానీ ఇక్కడ వాడు కార్ చూసావు కదా, ఇది ఒక పెద్ద మ్యాజిక్ కేను కార్. ఇది గాల్లోకి వెళ్తుంది. అండ్ అలాగే ఇక్కడ పైన చూసావు కదా ఈ కారుకున్న పైన, ఈ కార్ పై నుంచి బుల్లెట్స్ కూడా వస్తాయి. ఇది ఒక ఫ్యూచర్ కార్. ఈ కార్ ఇమ్మంటే మీ మైకిల్ మామ ఇవ్వనన్నాడు. అందుకే ఇప్పుడు మీ మైకిల్ మామని చంపి ఈ కారు అయితే తీసుకుంటాం. అది చావ కొట్టేస్తాం ఇప్పుడు మీ ఇద్దరిని. రే 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 అయ్యిపోయాడు మీ మైకిల్ మామ, అయ్యిపోయాడు చూడు చూడు. రే మైకిల్, రే మా మైకిల్ మామను కొట్టకండి. రే రే ఈ పండుడు ఎవడు కొట్టేస్తున్నాడు ఫ్రెండ్స్, వీడికైతే చూడండి చాలా కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా అరే యార్ ప్లీజ్ కొట్టకండి, కొట్టకండి ప్లీజ్. రే 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 ఇంకా ఎవరు నన్ను ఆపరు. మీ మైకిల్ మామని ఇవాళ చంపేయాలి, లేకపోతే ఆ క్వారంటీ ఇవ్వనంటున్నాడా? రే మైకిల్ మామ ఆ క్వారంటీ ఇచ్చారా? లేకపోతే వాళ్ళని చంపేసేలాగా ఉన్నారు. రే సించాన్ నేను మట్టికి ఇవ్వనురా, ఎంత గొడవైనా పర్లేదు, నేను మట్టికి అసలు ఆ కారు అయితే ఇవ్వను. అది నేను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న కారు రా, నేను మట్టికి ఇవ్వను. అర్జెంటుగా మీ మామకు ఫోన్ చేసి రమ్మను రా. అయ్యయ్యో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మన మైకిల్ మామని ఎలా కొడుతున్నాడు. అరే యార్ మన మైకిల్ మామ పోరాడుతున్నాడు, కానీ పాప మన మైకిల్ మామ కొట్టలేకపోతున్నాడు. అరే యార్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు అయితే మామకైతే ఫోన్ చేశాను, కానీ మామ అయితే నా మాటలు నమ్మట్లేదు. అరే మైకిల్ మామ నువ్వే ఒకసారి మన మామకు ఫోన్ చేసి నువ్వే చెప్పరా, నా మాటలు వాడు నమ్మట్లేదు. అరే మామ కొట్టు, మామ మైకిల్ మామ కొట్టు. అరే యార్ మైకిల్ మామ అయితే కొట్టలేకపోతున్నాడు ఫ్రెండ్స్ చూడండి పాపం. అరే మైకిల్ మామ, అరే యార్ ఇప్పుడు అలాగే ఏం చేయాలో నాకు అయితే అర్థం కావట్లేదే. అరే యార్ రే 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 అర్జెంటుగా కారు ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని వేసేస్తా. ఇప్పుడు చూడండి రా, మీరు నాకు కారు ఇవ్వనంటున్నారు కదా, ఇప్పుడు చూడండి నా చేతిలో మీరు దెబ్బల్లో ఇంకా మామూలుగా ఉండదు. ఇప్పుడు నా చేతిలో మీరిద్దరు అయిపోయారు. రే రే నువ్వు అవుతే వాడిని వేసుకొని, నేను అవుతే వీడిని వేసుకుంటాను. వీళ్ళిద్దరు మన చేతుల్లో అయిపోయారు. ఇవాళ అవుతే లేకపోతే మనకే కారు ఇవ్వనంటున్నారా? అది అది కుమ్మేస్తున్నాను రా, ఇన్ని కుమ్మేస్తున్నాను. ఇంకా నా చేతుల్లో అయిపోయాడు మైకిల్, ఇంకా నా చేతిలో. రే నువ్వు అవుతే వాడిని వేసే, నేను అవుతే వీడిని వేసేస్తాను. రే మైకిల్.
స్కిల్ అది. ముందు నేయాలరా సావరము ముందు, లేకపోతే ఒక రెడ్ టీషర్ట్ వేసుకుని వచ్చేసేవారు రే మైకిల్, నువ్వు కూడా అయిపోయేవరా నా చేతిలో. లెగరా 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 మైకిల్, రే రే ఇన్ని లక్కాదురా ఇన్ని లక్కాదు రే మైకిల్, ఒకసారి బయటికి రారా, నిన్ను మీ ఇంట్లో కాదు నిన్ను రోడ్డు మీద కొట్టాలి ఇన్ని, రే 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 ముందు ఇన్ని ఈయన్ని చెయ్యాలరా ఈయన్ని కింద పడేయాలరా అది. నువ్వు రోడ్డు మీద నడరా, నిన్ను రోడ్డు మీద నిన్ను ఈడ్చి ఈడ్చి కొడతాను. రే 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 మైకిల్ అయిపోయావురా నువ్వు ఎలా. రే మైకిల్ ఇప్పుడు కానీ నువ్వు రోడ్డు మీదకి రాకపోతే మిస్ ఇంచాను కానీ ఇంకా కుమ్మేస్తాం, రా రా అర్జెంటుగా రా అది రెండ్రా. ఏ మైకిల్ కానీ తీసుకురా, ఈ నీరు రోడ్డు మీద కిచ్చ పెట్ట కొట్టినట్టు కొడతాను ఇప్పుడు చూడు. హాహా లేకపోతే అన్ని ఎవరిన బొడ్డోని తీసుకొచ్చి నన్ను ఎక్కువ మేద్దామనుకున్నావా, రోజు నేను ఎక్సర్సైజ్ తింటా 10 కేజీలు మాసం తింటా. రే మైకిల్ ఇప్పుడు అయిపోయేవరా నువ్వు, అయిపోయేవరా మైకిల్ నువ్వు ఇప్పుడు చూడు నా చేతిలో. రే మైకిల్ నేను లాస్ట్ టైం అడుగుతున్నాను, కోరిస్తావా ఇవ్వవా చెప్పు, ప్లీజ్ వదిలేయండి, మీరు నన్ను ఎంత అడిగినా నేను అవుతే ఇవ్వను. రే మైకిల్కి దోకుంటావేంట్రా, అయినా నిన్ను అవుతే వదలనరా, నిన్ను అవుతే చమడాలు వదిలేస్తానరా, అర్జెంటుగా కోరిస్తావా ఇవ్వవా, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకేం కావాలంటే అది ఇస్తాను, కోరమట్టుకి ఇవ్వను. రే 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 నువ్వు ఇలా చెప్తే వినవరా, నా చేతిలో ఇప్పుడు నువ్వు అయినట్టే ఇంకా అయిపోయాను నా చేతిలో. మైకిల్ గారు నా మాటిని లగలేడు ఇంకా, ఇంకా వాడికి అవుతే నా చేతితో నా బ్యాడ్తో మొత్తం ముక్క ముక్కలకు కొట్టేస్తానగలా. రే సావరా మైకిల్గా సావరా, లేకపోతే నన్నే నా కోరవు నన్ను ప్లీజ్ కొట్టకండి ప్లీజ్. అరే రే మైకిల్ గారు పడ్డాడు కింద, రా రా అర్జెంటుగా వాడు కోర తీసుకుని ఎస్కేప్ అవుతాం, అదిగో సెంచాన్ గారు అక్కడ పడ్డాడు, రా 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 ఇవే కట్టడం, కోర తీసుకుని మనం అయితే వెళ్ళిపోవాలి, రా ఎక్కడ కోరకు ఫాస్ట్గా, కమాన్ కమాన్ ఈడింతకి రా రా, కోర ఎక్కడ పోలీసులు అవుతూ వచ్చేసారు, మనం ఇక్కడి నుంచి అయితే ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అవ్వాలి, రా రా ఎక్కు ఎక్కు అది ఎక్కువా, ఓకే ఓకే మేము అయితే వెళ్ళిపోతాం, రే పోలీసులు అయితే వచ్చేసారు రా అప్పుడే మనం అయితే సూపర్ కోర్ అయితే వెళ్ళిపోతాం, దూమ్మ చాలే అది ఎలాగైతేనే మైకిల్ కోడవుతే మనం అయితే దొబ్బేస్తాం, ఇంకా మనకి విజయమే, ఇంకా మమ్మల్ని ఎవడు పట్టుకోలేడు అది అది ఎక్కడున్నావరా, ఇక్కడ నేను సించన్ గారు చావు బతుకుల్లో ఉన్నాం, వచ్చి ఎలాగైనా కాపాడరా. రే రే ఏమైందిరా మీ ఇద్దరికి, ఏంటి విషయం ఏంటి చెప్పండి. రే మామ ఆడెవడో వచ్చాడు మమ్మల్ని కొట్టేశాడ్రా, వాడు మీ ఏరియా సైడ్ వస్తున్నాడు, ఎలాగైనా నా ఫ్యూచర్ కోర్ని కాపాడరా, లేకపోతే నన్నేనా కాపాడరా ప్లీజ్ రా. రే 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 మైకిల్ నువ్వేమీ కంగారు పడుకు, ఎలాగైనా నీ ఫ్యూచర్ కార్ని కాపాడి నీ దగ్గరికే వస్తాను సరేనా. అరే యార్ పాపం మన మైకిల్ మమ్మల్ని ఎవరో కొట్టేశారండి ఫ్రెండ్స్, పాపం ఆ సింజన్ గారు చెప్పాడు కానీ నేను వినలేదు. అరే యార్ ఇప్పుడు ఎలాగైనా నేను మైకిల్ మమ్మ ఫ్యూచర్ కార్ అయితే ఎలాగైనా కాపాడాలి, పాపం ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాడు కానీ ఇప్పుడు మైకిల్ మమ్మ దగ్గరికి వెళ్ళాలని నేను ఆ కార్ని కాపాడాలని నాకు అయితే అర్థం కావట్లేదు. అరే యార్ ఒకసారి మైకిల్ మమ్మ ఫోన్ చేసి అడిగితే మగండి. అరే యార్ మైకిల్ మమ్మ ఎత్తు మామ, హలో హలో మైకిల్ మామ, ఇప్పుడు నేను నీ దగ్గరికి రానా లేకపోతే నీ కార్ని కాపాడాలా చెప్పు. రే ఫ్రాంక్లిన్ నువ్వు అయితే ముందు నా కార్ను అయితే కాపాడు, నాకైతే ఒంటిలో కొంచెం ఓపుగా అయితే ఉంది, నేనైతే సింజన్ కాపాడతాను, నువ్వైతే నా కార్ను అయితే కాపాడరా జాగ్రత్త, వాళ్ళు చాలా క్రిమినల్స్ కింద ఉన్నారు, నువ్వైతే జాగ్రత్తగా రా. సరే మామ సరే, నువ్వేం కంగారు పడుకు, ఎలాగైనా నీ సూపర్ కార్ అయితే నేనైతే తెస్తాను, నువ్వేమీ కంగారు పడుకు. అరే గాయస్ చూశారు కదా మన మైకిల్ మామ ఎంత బాధగా మాట్లాడుతున్నాడు, వాళ్ళెవరో పాప మన మైకిల్ మామని సించాన్ని కొట్టేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళని అయితే మామూలుగా అయితే వదలను నేనైతే, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేనైతే, సో వాళ్ళని ఇప్పుడు చూడండి నేను ఎంత దారుణంగా అయితే దారుణంగా కొడతాను. రే మన మైకిల్ మామని సించాన్ని కొడతారేంట్రా, అయిపోయారు పాపం సింజన్ గారు అప్పటికే చెప్పాడు మైకిల్ మామ ఆపదలో ఉన్నాడు రా మామ ఇద్దరం వెళ్దామన్నాడు కానీ నేనే వినలేదు, అదేదో సింజన్ గారు ఏదో నాటకం వేస్తున్నాడేమో అనుకుని నేనైతే వినలేదు కానీ అది నిజంగానే జరిగిందా. అరే యార్ ఎంత ఘోరం జరిగింది ఫ్రెండ్స్. అరే యార్ మనం అయితే ఫాస్ట్గా ఇప్పుడు అయితే మన మైకిల్ మామని సింజన్ గారిని కొట్టునోడిని వాళ్ళతో వదలొద్దు, మనం అయితే ఇప్పుడు అయితే వాడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అరే యార్ అరే 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 యార్ అరే 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 దేవుడా అమ్మ జస్ట్ మిస్, లోయలో కిందడిపోయాను అనుకున్నాను. అరే యార్ ఈ టెన్షన్లో నేనైతే బైక్ కూడా సరిగ్గా తొలలేకపోతున్నాను, ఇంకా నేనైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాలి, ఇంకా టైం అవుతే ఇక్కడ అయితే లేదు, ఇంకా నేను ఇంకా అయిపోయారు ఆడు కానీ కనపడ్డా అయిపోయినట్టే, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు ఫ్రెండ్స్, ఎక్కడ వాళ్ళు. అరే యార్ ఎక్కడా
నా దగ్గర అయితే లాంచర్ గన్ ఉంది, ఇంకా ఆ గన్నతో షూట్ చేసి పడేస్తాను అంతే వాళ్ళని అయితే ఇంక మామూలుగా వదలను. అరే ఎక్కడ్రా ఎక్కడ ఎక్కడా, అరే ఎక్కడున్నారా వీళ్ళు, ఎక్కడైనా వెతకాలో నాకు అయితే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అయితే అర్థం కావట్లేదు. ఒకసారి మన ఫ్యూచర్ ఫ్లాష్కి అయితే ఫోన్ చేద్దాం. మన ఫ్యూచర్ ఫ్లాష్కి ఎప్పుడు లొకేషన్స్ వెళ్తాయి కదా, అది మన ఫ్యూచర్ ఫ్లాష్ ఎత్తరా బాబు, ఫోన్ ఎత్తరా. ఎత్తాడు. హలో హలో ఫ్యూచర్ ఫ్లాష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, ఏంటి విషయం చెప్పు. ఫ్యూచర్ ఫ్లాష్, మా మైకిల్ మామని మా సింజన్ని కొట్టేసి మా మైకిల్ మామ ఎంతో ప్రేమగా తయారు చేసుకున్న కార్ను అయితే వాళ్ళు అయితే అట్టుకెళ్ళిపోయారు క్రిమినల్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ప్లీజ్, నీ దివ్య శక్తి ద్వారా కొంచెం వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో చెప్పవా ప్లీజ్. సరే సరే నేను చెప్తాను, జాగ్రత్తగా విను. వాళ్ళు అయితే మన లాస్ ఏంజెల్స్ సిటీకి దూరంగా ఒక కొండ ఉంటుంది కదా, ఆ కొండ పక్కనే ఒక గృహ అయితే ఉంటుంది, ఆ గృహ పక్కనే వాళ్ళు అయితే ఉన్నారు. నువ్వు ఫాస్ట్గా వెళ్తే వాళ్ళని 2 నిమిషాల్లో పట్టుకోవచ్చు, కానీ ఒక్కటి చెప్తున్నాను విను, వాళ్ళు అయితే చాలా డేంజర్ మనుషులు. నువ్వు కానీ వాళ్ళకి చేతిలో దొరికావా వాళ్ళు అయితే నిన్ను పీస్ పీసులు చేసేస్తారు, జాగ్రత్తగా ఉండు సరేనా? సరే సరే ఫ్యూచర్ ఫ్లాష్ మామ, సరే నేను మళ్ళీ మాట్లాడుతాను, ఉంటాను, బాయ్ బాయ్. గాయస్ ఇదిగోండి మన ఫ్యూచర్ మామ అయితే చెప్పాడు కదా. అరే యార్ అమ్మా, బైక్ మీద నుంచి కింద పడ్డాను ఏంటి దేవుడా. వాళ్ళు అయితే ఇక్కడే లాస్ ఏంజెల్స్ సిటీ ఉందంట కదా ఫ్రెండ్స్, సో అక్కడ అయితే ఒక కొండ పక్కన గృహ ఉందంట, ఆ గృహ పక్కనే ఉన్నారు వీళ్ళు అయితే, మనం అయితే అక్కడికే వెళ్తున్నాం. ఇదిగోండి లాస్ ఏంజెల్స్, అదిగోండి దారి అయితే చూడండి, లాస్ ఏంజెల్స్ ఫ్లైఓవర్ అంటుంది. సో మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ అయితే వాళ్ళ ప్లేస్ అయితే దొరుకుతుంది, సో చూద్దాం. కానీ వాళ్ళు చాలా డేంజరస్ అంట, కానీ నాకు అయితే చాలా భయంగా ఉంది వాళ్ళు ఏం చేస్తారో ఏంటని. కానీ ఎంత ఏం జరిగినా పర్లేదు, ఎలాగైనా ఇవాళ మన ఫ్యూచర్ మన మైకిల్ మామ కార్ అవుతే ఎలాగైనా కాపాడతాను నేను అయితే. మనం అయితే చాలా దూరం వచ్చాం ఫ్రెండ్స్, సో మన ఫ్యూచర్ మామ చెప్పిన లొకేషన్కి అయితే వచ్చినట్టు ఉన్నాం. సో మనం అయితే ఇక్కడే అక్కడ కొండ ఉంటుంది అన్నాడు, కొంప తీసి అక్కడ పైన కొండ ఉంది అదంటారా. సో మనం అయితే ఇక్కడి నుంచి అయితే బైక్ అయితే జంప్ చేద్దాం. మరి యార్ బైక్ ఏంటి అది, అరే అరే కింద పడ్డాను దేవుడా అమ్మ, జస్ట్ మిస్ అదే అది అయితే కింద అది అది అమ్మయ్య. మనం అయితే బాగానే ల్యాండింగ్ అయ్యాం, ఇప్పుడు కొండ పైకి అయితే వెళ్ళాలి. అరే యార్ ఇక్కడేంటి, ఇది ఏదో విచిత్రంగా ఉంది ప్లేస్ అయితే, ఏదైనా మనం అవుతాం. అరే యార్ కింద పడ్డాం. అరే గాయ్స్ వీళ్ళు అయితే దారికి మధ్యలో ఏదో తీగలు అయితే కట్టారు, ఇది ఏదో పెద్ద ట్రాప్ లాగానే ఉంది కదా. అరే యార్ మనం ఎలాగైనా ఇవాళ మన మైకిల్ మామ కార్ అయితే కాపాడాలి. రే మన మైకిల్ మామ కార్ అయితేనే తీస్తారంట్రా. అరే 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 గాయ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఇల్లు ఉంది. అరే 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 గాయ్స్ ఇక్కడ చూడండి, మన మైకిల్ మామ కార్ ఇక్కడే ఉంది. ఇప్పుడు అయితే ఈ కార్ను అయితే తీసుకొచ్చేయాలి మనం అయితే. అరే దేవుడా వీళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో అయితే ముందు మర్యాదగా మాట్లాడదాం, వాళ్ళు కానీ నా మాట లేదా అప్పుడు చెప్తాను వాళ్ళ గొడవ. అది రేది చెప్తాను, అది 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 రే రే ఎవర్రా మీరు, ఈ కార్ ఎవరిదరా, మా కార్ మీద ఎందుకు తెచ్చారా? రే వచ్చావా అబ్బా, నన్నే గుద్దుతావా, నా ఏరియాకి వచ్చి నన్నే గుద్దుతావేరా, నీకెంత ధైర్యం ఉందిరా? రే 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 మీకు మర్యాదగా చెప్తున్నాను, మా మైకిల్ మామ కారు మాకు అయితే ఇచ్చేసి మీరు అయితే మర్యాదగా లొంగిపోండి పోలీసులకి, లేకపోతే మీరైతే నా చేతులు అయిపోతారు. నువ్వు ఇలాగా చెప్పుతే వినవరా, నా గ్రానేడ్ని కారు మీద వేసి పీస్ పీసులు చేసేస్తాను చూడుప్పుడు. రే రే ప్లీజ్ గ్రానేడ్ మట్టి కార్ మీద వేకు, కార్ మీద వేసావా నువ్వు నా చేతులు చచ్చిపోతావు. రే ఏంటా చచ్చిపోతావని నన్నే బెదిరిస్తున్నావా, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావేరా, ఇప్పుడు చూడు. రే రే రేపుడు నువ్వు నీ కారు రెండు చూడు 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 ఇప్పుడు ఎలా అయిపోతారు, ఇప్పుడు చూడండి రా నా గ్రానేడ్ చేతులు అయిపోయినట్టు మీరిద్దరు. అది అది రే 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 ఎక్కడికి పారిపోతావరా, అది సచ్చాడు, అది అది సచ్చావేరా, అది 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 హా అక్కడ బాంబేత్తే ఎక్కడికి ఎగిరి పడ్డాడు, నీ కారు చూడు మంటల్లో కాలిపోతుంది, నువ్వు ఇంకా చచ్చిపోయినట్టే. వాళ్ళని అయితే కొట్టు వదిలేశాను, నిన్ను అయితే చంపి మరీ వదిలేశాను, ఇప్పుడు పాపం వాళ్ళు నీ కోసం ఎక్కడైనా విసుగుతారో ఏంటో చూడు చూడు. సింఛాన్ ఇప్పుడు నీకు ఎలా ఉంది, తగ్నియా నొప్పులన్నీ, ఇప్పుడు నీకు బానే ఉందా సింఛాన్? హా మామ బానే ఉంది, కానీ మా మామ ఒక క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదేంటి, నాకెందుకు కంగారుగా ఉంది మైకిల్ మామ, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అవును రా సింఛాన్ అవును నిజమే, ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. అరే యార్ ఫోను, ఫోన్ ఎత్తరా మైకిల్, ఫోన్ ఎత్తరా ఫ్రాంక్లిన్, అరే ఫ్రాంక్లిన్ ఫోన్ ఎత్తు.
అరే యార్ గాయస్ ఫోన్ ఎత్తట్లేదురా, మీ మామ ఏమైందో ఏంటో కానీ నాకు చాలా కంగారుగా ఉంది. ఇంకా మన మావతి లేట్ చేయకూడదు. వాళ్ళు అసలే దారుణమైన క్రిమినల్స్. మన మామను చంపినా చంపేస్తారు. మన అర్జెంటుగా మీ మామ ఎక్కడున్నాడో ఒక అవెంజర్స్కే తెలుసు. మనం ఇప్పుడు అర్జెంటుగా అవెంజర్స్ హెల్ప్ తీసుకోవాలి. దాదా మన మావతి అవెంజర్స్ దగ్గరికి వెళ్దాం. అయ్యో ఫ్రెండ్స్, మా మామకి ఏమైందో ఏంటో, ఫోన్ కూడా ఎత్తట్లేదు. అరే దేవుడా, మామ పద మామ పద, ఎలాగైనా అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అవుతే అడుగుదాం. నువ్వు ఫాస్ట్గా పద మామ. అరే 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 అరే, నేను ఫాస్ట్గానే వెళ్తాను. నువ్వు అంతలోకి మీ మామకు అయితే ఫోన్ ట్రై చేస్తా ఉండు. ఒకవేళ మీ మామగారిని ఫోన్ ఎత్తితే నాకు చెప్పు. సరే మామ, నేనైతే మా మామ ఫోన్ చేస్తాను. అరే మామ ఫోన్ ఎత్తు మామ ఫాస్ట్గా. గాయస్ నేనైతే మామకు అయితే ఫోన్ చేస్తాను, కానీ మా అమ్మ అయితే ఫోన్ అయితే ఎత్తట్లేదు. అరే దేవుడా, మామ ఫోన్ ఎత్తితే బాగున్ను. మామ ఎత్తు మామ. అరే యార్, మామ అయితే ఫోన్ అయితే ఎత్తట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే గాయస్ నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ అయితే ఎత్తట్లేదు ఫోను. అరే యార్, ఇప్పుడు ఏం చేయాలి? రే మామ, నువ్వు ఫాస్ట్గా అయితే ఫోన్ ఇవ్వరా, అర్జెంట్గా అవెంజర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. రే రే సించాన్, నువ్వేం కంగారు పడుకు. మనం అయితే అవెంజర్స్ దగ్గరకు అయితే వచ్చేసాం. కంగారు పడుకు, కొంచెం ఎదురే ఉంది వాళ్ళు. సో మనం అయితే వచ్చేసాం. ఇదిగో వాళ్ళు ఇక్కడే ఉంటుంది, నువ్వు కంగారేమి పడుకు. అరే సించానికి ఇదిగో వచ్చేసాం మనం అవెంజర్స్ వాళ్ళింటికి, నువ్వేమి కంగారు పడుకు. ఎలాగిన మన మామవుతి మన కోసం మళ్ళీ వస్తాడు. అవెంజర్స్ ఖచ్చితంగా మనకైతే హెల్ప్ చేస్తాడు. కానీ నాకు నిన్నే అవెంజర్స్ ఫోన్ చేసి చెప్పారు ఇంటికాడ అయితే ఉన్నాని. కానీ ఇప్పుడు ఇంటికాడ ఉన్నారో లేరో అవెంజర్స్? అరే దేవుడా, అవెంజర్స్ అయితే ఇంటికాడ ఉండేలాగా చూడు ప్లీజ్. అరే గాయస్ చూద్దాం, అవెంజర్స్ ఉంటారో ఉండరో. దేవుడా అవెంజర్స్ ఉండేలాగా చూడు. ఇదేంటి ఇక్కడ ఎవరో ఉన్నారు? అరే యార్ ఎవరు వీళ్ళు? అరే సించానికి ఎవరో ఉన్నారా? అరే మన ఫ్లాష్ ఉన్నాడు. దిగు దిగు దిగు, మన ఫ్లాష్కి చెప్దాం జరిగిందంతా. హలో ఫ్లాష్, ఫ్లాష్ ఫ్లాష్, ఎలా ఉన్నావు? నువ్వు మాకు ఒక సహాయం అవుతే చేయాలి ప్లీజ్. సహాయమా? ఏంటి అది చెప్పండి, ఖచ్చితంగా నేను అవుతే చేస్తాను. ఫ్లాష్, అదిగో సించాన్ చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. పాపం మన సించాన్ ఉన్నాడు కదా, వాళ్ళ మామను అవుతే క్రిమినల్స్ అయితే కొట్టి పాడేశారు. నువ్వే ఎలాగైనా కాపాడాలి. ఏంటి? అవునా? అయ్యో అవునా, ఇందాక నాకు మన మామవుతి ఫోన్ చేసి చెప్పాడు నేను చాలా జాగ్రత్తగా కూడా ఉండమన్నాను, అయినా నా మాట వినకుండా వెళ్ళాడా? సరే సరే, ఇప్పుడు నేనే చేయగలిగింది ఏం చేయలేను, ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ క్రిమినల్స్, నా ఒక్కరి వల్ల అవ్వదు. కానీ నాకు ఇంకొక బ్లూ ఫ్లాష్ కూడా ఉంటేనే నేను సహాయం చేయగలను. ఫ్లాష్ ఫ్లాష్, అలా అనుకు ప్లీజ్, ఏదో ఒక హెల్ప్ చేసి మా ఫ్రాంక్లిన్ మామను ఎలాగైనా కాపాడు. అవునా? సరే సరే, నాకు కొంచెం పవర్స్ రావాలంటే మీ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వీడియోకి లైక్ చేయమని చెప్పు. వాళ్ళు లైక్ చేస్తే నాకైతే పవర్స్ అయితే వస్తాయి. అప్పుడు నేను ఒక్కడనే వెళ్ళి వాళ్ళని చంపేసి మన ఫ్రాంక్లిన్ మామని మన కోసం మళ్ళీ తీసుకొస్తాను. ప్లీజ్ అందరినీ లైక్ చేయమని చెప్పు. సరే మామ, ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్ విన్నారు కదా మన ఫ్లాష్ ఏం చెప్పాడు? మన ఫ్లాష్ దగ్గర పవర్స్ సరిపోవట్లేదంట. మీరందరూ దయచేసి ప్లీజ్ అందరూ లైక్ అయితే చేయండి. మీరు అక్కడ లైక్ చేస్తే ఫ్లాష్కి ఎక్కడ పవర్స్ వస్తాయి? అప్పుడు ఫ్లాష్ వెళ్ళి వాళ్ళని అయితే ముక్కలు ముక్కలు చేసి మన మామను అయితే మన కోసం తీసుకొస్తాడు. ప్లీజ్ చెయ్యండి. ఫ్లాష్ ఫ్లాష్, ఇదిగో మా వాళ్ళు అయితే చేసేసారు, వెళ్ళు. రే, మీ వాళ్ళు ఇంకా చేయలేదురా, చెప్పాను కదా నా దగ్గర పవర్స్ సరిపోవు, మీ వాళ్ళని మళ్ళీ చేయమని చెప్పు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్లీజ్, కొంతమంది చేశారంట లైక్. సో ప్లీజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకు ఫ్లాష్కి పవర్స్ వస్తాయి, వస్తే మన మామవతి కాపాడటానికి వెళ్తాడు. అవెంజర్స్ కూడా ఎవరూ లేరు, అందుకే ప్లీజ్. ఫ్లాష్ ఫ్లాష్, అదిగో మా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేశారు కొంచెం, అండ్ అలాగే లైక్ కూడా చేశారు, కొంచెం నువ్వు వెళ్ళు. సరే సరే, నాకైతే ఇప్పుడే పవర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా నువ్వు అవుతే ఇంటికెళ్ళు కూర్చో. ఇదిగో సించంగాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడిని అయితే చూసుకో. నేనైతే వెళ్తాను, మీ మామనైతే తీసుకొస్తాను. ఇంకా మీ మామకు అయితే భయం అవుతే లేదు, ఇక్కడ ఫ్లాష్ ఉన్నాడు. సరే సరే ఫ్లాష్, ఇందుకే సించానేడి. ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు అయితే ఫ్లాష్ వెళ్ళి మన మామను అయితే తీసుకొస్తాడంట. ఇంకా మనకైతే భయం లేదు, ఇంకా మామైతే మన ఇంటికి అయితే వచ్చేస్తాడు.